కరోనా ఒకవైపు నుంచి ఇబ్బందులు కలిగిస్తుంటే మరో ముప్పు తెలుగు రాష్ట్రాల వైపు దూసుకొస్తుంది. ఆఫ్రికా ఖండం నుంచి బయలుదేరిన మిడతల దండు దేశాలు సముద్రాలు దాటుకొని పాకిస్తాన్ మీద దాడి చేశాయి. అక్కడ లక్షలాది ఎకరాలపై మిడతలు దాడులు చేసి పంటను నాశనం చేశాయి. అక్కడి నుండి ఈ మిడతలు గుజరాత్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్లోని పంటలపై దాడులు చేశాయి. ఈ పంటలపై చేసిన దాడుల వలన వందలాది ఎకరాలు పంటలు నాశనమయ్యాయి. మధ్యప్రదేశ్లోని పంటలపై మిడతలు దాడులు చేస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, మిడతల బారి నుండి తరిమి కొట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈ మిడతల దండు ఇప్పుడు మధ్యప్రదేశ్ నుంచి తెలుగు రాష్ట్రాల వైపు వచ్చే అవకాశం ఉన్నది. జూలై నెలలో ఈ మిడతల దండు తెలుగు రాష్ట్రాల వైపు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మిడతల దండు తెలుగు రాష్ట్రాలపై దాడులు చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. మిడతల దండు అటాక్ చేస్తే దాని నుంచి పంటలను రక్షించుకోవడానికి ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాల్సిని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో మిలియన్కు పైగా మిడతలు దాడులు చేస్తున్నాయి. మిలియన్ మిడతలు ఒక రోజుకు 35,000 మంది తినే ఆహారాన్ని తినేస్తాయట. మిడతలు 3 రెట్లు అధికంగా ఆహారం తీసుకుంటాయి. చూశారు కదండి ఈ మిడతల దండు ద్వారా మన తెలుగు రాష్ట్రాలను ఎలా కాపాడుకోవాలో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోను కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.